వంకాయలు రాజని ఎవరన్నారో ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ నిజంగానే వంకాయలు రాజండి. ఎన్ని రకాలు ఉంటాయి కదా మనకి ఊళ్ళో, మినిమం ఒక డజన్ రకాలు అయితే దొరుకుతాయేమో. కానీ తెల్ల వంకాయలతో పచ్చడి, పచ్చి పులుసు అన్నీ అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా చిన్న వంకాయలు గుత్తి వంకాయ అయినా, అల్లం వెల్లుల్లి కారమైనా, కొత్తిమీర కారమైనా కానీ అద్దరు పోవాల్సిందే కదా. ఇక నేనైతే ఈరోజు కొంచెం వెరైటీగా వంకాయ బజ్జీ పచ్చడి అయితే చూపించేస్తున్నాను. ఆగండి ఆగండి, వంకాయ కాలుతూ ఉంటుంది కానీ మీరు లోపల వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం సూటిగా సుత్తు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే చక్కగా తెల్ల వంకాయ చూసుకుని పుచ్చులు ఉన్నాయా లేదా ఇంకొకసారి చెక్ చేసేసుకుని దానికి చక్కగా గాట్లు పెట్టేసి అందులో వెల్లుల్లిపాయ పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి. ఎన్ని పెట్టాక అది ఊరుకుంటుందా, కాలకి చస్తుందా అయితే కాలడం మొదలెట్టింది. సరే కొంపట్లో కాల్చుకుని తింటే భలే ఉంటుంది, కానీ ఇంకా మనం కొంపట్లు రోళ్ళు అవన్నీ తెచ్చుకుంటే 2 BHKలో ఆల్రెడీ నేను పెట్టిన సామాన్లతో ఇరుకైపోయింది. ఇంకా అదైతే చచ్చిన ఇంకెక్కడా పట్టవు కానీ, ఇంక అందుకని 4 బర్నర్ స్టవ్తోనే మనం అడ్జస్ట్ అయిపోవాలి అని మా వారు నాకు కొంచెం గీతోపదేశం చేశారనమాట. ఇంకా సరే ఆ గీతోపదేశం అవుతూ ఉండగానే పక్కన అరటికాయలు కూడా కాల్చేస్తున్నాను, ఉడికించేస్తున్నాను, మీరు చూసారా లేదో. వంకాయని తిప్పుకుంటూ చక్కగా అన్ని వైపులా కాలిందా లేదా చూసుకోవడమే మన పని. అయితే పుచ్చులు ఉన్నాయా లేదా ఒకసారి బయట నుంచే చెక్ చేసేసుకోండి. గాట్లు పెట్టినప్పుడు అయితే ఇంకా ముందుగా తెలిసిపోతుంది. ఇంకా వంకాయ అన్ని వైపులా చక్కగా కాలిపోయింది అనిపించాక ఉల్లిపాయలు కట్ చేసేసుకోవడమే. ఉల్లిపాయలు కట్ పచ్చిమిర్చి కూడా స్టవ్ మీద కాల్చుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా నేను ఈరోజు అయితే అలా చేయట్లేదు. చక్కగా ఉల్లిపాయలు అయితే 4 ఎక్కువే ఉంటే బాగుంటుంది బజ్జీ పచ్చడిలోకి. ఇంకా అందుకని ఉల్లిపాయలు కట్ చేసేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చపాతీలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకెలాగే అద్దరిపోతుంది ఒక్క చుక్క నూనె వేసుకొని కలుపుకుని తింటే. ఇంకా సరే ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నా, పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం అయినా పర్లేదు, లేదు ఒకసారి పచ్చిమిర్చి వంకాయ మిక్సీ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇంకా మిక్సీ జోలికి వెళ్లకుండా ఈ పూటకి చక్కగా తొక్క తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. బట్ కట్ చేసే ముందు మళ్ళీ ఒక్కసారి పురుగులు ఉన్నాయో లేదో మాత్రం చెక్ చేసుకోండి, ఎందుకంటే పురుగులు ఉన్నాయనుకోండి అనవసరంగా మరి వేస్ట్ అయిపోతుంది. అందుకని చక్కగా వెతికేసుకుని ఒక్కసారి కట్ చేసేసుకోండి. చల్లారైకే ఒలుచుకోండి. నేనంటే కొంచెం కంగారులో ఉండి వేడివేడిగానే తీసేస్తున్నాను, వంట లేట్ అయిందని. ఇంకా చక్కగా ఇది కూడా కట్ చేసి ముక్కలు చేసేసుకోవచ్చు, లేదు ఒకసారి రోట్లో దంపుకున్నా బాగానే ఉంటుంది, అది కాకుండా మీరు మిక్సీలో వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఒకసారి మా పాపకు కూడా పెడదాం అనుకున్న పూట నేను మిక్సీలోనే వేసేస్తాను, ఎందుకంటే మిక్సీలో వేస్తాను అనుకోండి ఇంకా పేస్ట్ అయిపోతే మా పాపకు నెయ్యో నూనె వేసి కలిపేసి పెట్టేసి అనమాట. అందుకని నేను అలా చేస్తూ ఉంటాను మామూలుగా అయితే. ఇంక ఇవి రెడీ చేసేసుకున్నాక నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది దేనికి అంటే మూకుడికి. మూకుడులో చక్కగా ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కే లోపల మీరు పోపు దినుసులు అన్నీ తెచ్చి పక్కన పెట్టేసుకోండి. మీరు టమాటా కూడా కాలిస్తే టమాటా కూడా చక్కగా తొక్క తీసేసుకొని ముక్కలు చేసేసుకోండి. ముక్కలు చేసుకున్నాక ఇంక నేను పోపులో అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మరి మాడిపోకుండా మెంతులు వేసాను, ఇంగు వేసాను కొంచెం, ఇంకా వేసేసి చక్కగా ఈ పోపు అయితే చక్కగా వేగనివ్వాలి. చాలామంది పోపు హైలో పెట్టేసి వేయించడం అలాంటివి చేస్తారు, అలా వద్దండి. కొంచెం ఓపిక్గా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసి వేయించేసుకోవడమే. నచ్చిన వాళ్ళు ఇంకొంచెం వెల్లుల్లి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. దంచిన వెల్లుల్లి నేను ఆల్రెడీ వంకాయల్లో పెట్టి ఫ్రై చేసి, అందుకని ఇంకా వెల్లుల్లి ఎక్స్ట్రాగా వేయట్లేదండి. వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చి వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అయితే నా దగ్గర నేను ఆనపట్టిన చింతపండులోంచి కొంచెం చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను, ఎందుకంటే పులుపుకి నేను ఇంకా టమాటా వాడలేదు కదా. టమాటా వాడకుండా చింతపండు కూడా వేయకుండా ఉంటే కొంచెం టేస్ట్ ఆడగా ఉంటుందని. మీకు నచ్చితే మిక్సీ జార్లోనే నానబెట్టిన చింతపండు కూడా వేసేసి పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు చక్కగా పసుపు ఉప్పు వేసేసి కలిపేసుకోండి. కలిపేసుకుని 1 నిమిషం, ఇందులో ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అయినా కూడా టేస్ట్ బాగుంటుంది, ఫ్రై అవ్వకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఎలాగైనా పర్లేదు. నేనైతే చూసారా మ్యాష్ చేసిన వంకాయ కూడా వేసేసాను, నేను ఒక్క వంకాయతోనే చేశాను. కొత్తిమీర కూడా వేసేసి ఒక కలుపు కలిపేసి ఇంకా వడ్డించేసుకున్నామంటే వేడివేడిగానైనా కానీ చల్లారినా కానీ అద్భుతంగా ఉంటుంది. మరి లో కూడా చాలా బాగుంటుందండి. ఇదే వెర్షన్ ఇంకొకలా చేసుకుని అంటే కొంచెం కాల్చిన టమాటాలు అవి వేసుకుని, నార్త్ ఇండియాలో అయితే చపాతీలోకి కూడా బాగుంటుందండి, అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఒక్కసారి మరి ట్రై చేసేసేయండి. అండ్ ట్రై చేసే లోపల వీడియోకి ఒక లైక్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఒక్కసారి ప్లేలిస్ట్లో చూసేయండి, మీకు నచ్చిన రెసిపీస్ ఉండొచ్చు, కొత్తగా కూడా ఉండొచ్చు.